కలిపాపహరమైన కరుణావతారము, కడుదీనులకు దీపమై కఠినాత్ములకు శాపమై, నరరూప రాక్షసుల తక్షకుల భక్షకుల కలలు నరికే గంటగొడ్డలే అష్టమై, కదిలింది కదిలింది కల్కి అవతారము, ఇది మా అరుణారుణ ఆహ్వానము, ఇది పేద హృదయాల సన్మానము, రుధిర బాష్పాలతో ఇదే తర్పణు, కదిలింది కదిలింది కల్కి అవతారము. సరికొత్త సూర్యుణ్ణి చూపింది, ఈ అభయ హస్తమే కన్నీరు తుడిచింది, నీ వెచ్చనోదార్పు ప్రాణాలు పోసింది, విడిపాపు నమ్మింక విష్ణువర్ధనుడా, సుడిగాలి వైరార శత్రుమర్ధనుడా, అవతారము శక్తి నింగి నల్టాలి, కూలిపోయిన గుడిస తిరిగి కట్టాలి, శిథిలమైన ఊరు మిథిల కావాలి, మట్టిలోనే నేడు మనిషి పుట్టాలి, ఆ మట్టిలో తాను మణులు పళ్ళు డిల్చాలి, నీ అండనే ఉంది గండాలు దాటాలి, నీ గొడ్డలే పట్టి స్వార్థాన్ని నరకాలి, విజయీ భవ దిగ్విజయీ భవ, అంతేనమ్మా. మానవత్వం మరిచిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు, తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండే ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా, నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యురాలయ్యా నేను. అలా అనకమ్మా,
కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా, తమ్ముడిని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మా అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. అవునమ్మా, ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కాని చల్లటి అమ్మ నీడలో అమాయకుడుగా పెరిగినవాడు తమ్ముడు వృత్తిని దైవంగా, కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మవాడు. అలాంటి వాడికి తను తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటియమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీకోసం కలతబడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చేయలేను. అమ్మా, గండగూడని చూడటానికి ఇవాళ నువ్వు జైలుకు వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పారు కదమ్మా, అతనికి నాకు పోలిక ఉన్నాయని అన్నట్టు ఆ మనిషిని చూశాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా. బాబు, అతని ఆఖరి కొరకు ఏదైనా ఉందేమో, తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగూ అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలని రా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రకొట్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగూ నీ ప్రాణాలు కాపాడలేను, కనీసం నీ కోరికైనా తీరుద్దాం అనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులున్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదంత పని వెంటనే చేస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. వస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటా. లక్ష్మి, ఏంటి అన్నం ముందెట్టుకుని పసివుడి కోసమేనా? అవునండి, అలవాటు ప్రకారం 3 కంచాల్లో ముద్దలెట్టాను. ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని. అమ్మా లక్ష్మి. అన్నా. అన్నా వచ్చేసావా? అన్నా, పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా, అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. రాన్న, మాతో పాటు 4 మెతుకులు తిందువేనరా. అలవాటు ప్రకారం 3 కంచాలు ఎట్టాను. 3వ అడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వొచ్చా.
కూర్చో అన్న, కూర్చో. విషయం అంతా నాకు తెలిసిందమ్మా. అంతా తెలిసిందా అన్న? నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారి దగ్గర అప్పు చేశాం. అంతే, పంటలు వస్తున్నాయి వెళుతున్నాయి, వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు. దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డను పశువు నీర్చుకెళ్ళ టీర్చుకు వెళ్ళాడు. ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా, బలి ఇవ్వటానికి. బాకీ డబ్బుల కోసం పసివాణ్ణి తీసుకెళ్లిపోతాడా? ఎంతమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు? తీర్చుకోవాలంట్రా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రగొడ్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా?